Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక మీదట పెన్షన్ కార్డులు రేషన్ కార్డులు ఇళ్ల పట్టాలు ఆరోగ్యశ్రీ కార్డులను ప్రతి ఆరు నెలలకి ఒకసారి మాత్రమే అర్హత పొందిన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం రెండు సార్లు అంటే జూన్ నెల అలాగే డిసెంబర్ నెలలో మాత్రమే అర్హులకు పెన్షన్ కార్డులు బియ్యం కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులతో పాటు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించిన షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే జూన్ నెలలో లబ్ధిదారులకు సంబంధించి పంపిణీ చేయాలంటే వారు ముందుగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు వివిధ పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారికి మే ముప్పై ఒకటో తేదీ నాటికి దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన ప్రతి ఒక్కరికి జూన్ నెలలో లబ్ధిదారులకు పథకాలు అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఇక డిసెంబర్ నెల విషయానికి కనుక వచ్చినట్లయితే జూన్ ఒకటో తేదీ నుంచి నవంబర్ ముప్పై తేదీ వరకు వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి దరఖాస్తు అనేది చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ నవంబర్ ముప్పై తేదీ నాటికి దరఖాస్తు చేసుకుని అర్హత పొందినట్లయితే వారికి డిసెంబర్ నెలలో ప్రభుత్వ పథకాల ద్వారా పంపిణీ చేస్తామని అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి అర్హతలు గనుక చూసుకున్నట్లయితే బియ్యం కార్డు వైఎస్ఆర్ పెన్షన్ కార్డు ఇళ్ల పట్టాలకు సంబంధించి అర్హతలు గనుక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి వార్షిక ఆదాయం పదివేల లోపల పట్టణాల్లో నివసించే వారికి పన్నెండు వేల లోపల అనేది ఉండాల్సి ఉంటుంది కుటుంబం మొత్తానికి మూడు ఎకరాల మాగాణి లేదా మెట్ట భూమి పది ఎకరాలు అనేది ఉండాల్సి ఉంటుంది లేదా రెండు కలిపి పది ఎకరాలు ఉన్నా కూడా వారు అర్హులు అలాగే కుటుంబంలో ఎవరికి నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదు ఇందులోంచి ట్యాక్సీ ట్రాక్టర్ ఆటోలను మాత్రం మినహాయించడం జరిగింది అలాగే కుటుంబంలో ఎవరో ప్రభుత్వ ఉద్యోగి కానీ పెన్షన్దారులు ఉండకూడదు అలాగే సొంత ఇల్లు అయినా సరే లేదా అద్దె ఇల్లు అయినా సరే కరెంటు బిల్లు నెలకి మూడు వందల యూనిట్లు అనేది మెంచకుండా ఉండాల్సి ఉంటుంది అలాగే పట్టణాల్లో ఇల్లు గానీ లేదా ఇతర భవనాలు గానీ వెయ్యి చదరపు అడుగుల కన్నా తక్కువగా ఉండవలసి ఉంటుంది అలాగే కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కనుక చెల్లిస్తున్నట్లయితే అటువంటి వారందరికీ బియ్యం కార్డు వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఇళ్ల పట్టాల మంజూరు అనేది చేయబడదు ఇక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం సంబంధించిన అర్హతలు కనుక చూసుకున్నట్లయితే కుటుంబానికి అంటే గ్రామీణ ప్రాంతాల్లో వారికి పన్నెండు ఎకరాలు మించకుండా మాగా అనేది ఉండాల్సి ఉంటుంది అలాగే మెట్ట కనుక అయినట్లయితే ముప్పై ఐదు ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా రెండు కలిపి ముప్పై ఐదు ఎకరాల కన్నా తక్కువ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అనేది వర్తింప చేయడం జరుగుతుంది అలాగే వారికి సంబంధించిన వార్షిక ఆదాయం కనుక చూసుకున్నట్లయితే ఐదు లక్షల లోపల వారి యొక్క వార్షిక ఆదాయం అనేది ఉండవలసి ఉంటుంది అలాగే వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి కానీ లేదా పెన్షన్దారుడు ఉండకూడదు అలాగే ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు పార్ట్ టైం ఉద్యోగులు శానిటరీ వర్కర్లు గౌరవ వేతనం ఆధారంగా పనిచేసే ఏ ఇతర ఉద్యోగులైనా సరే సంవత్సరానికి ఐదు లక్షల లోపల ఆదాయం కనుక కలిగి ఉన్నట్లయితే వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తింప చేయడం జరుగుతుంది అలాగే పట్టణాల్లో సొంత ఇల్లు కనుక ఉన్నట్లయితే అది మూడు వేల చదరపు పడుగుల కన్నా తక్కువ అనేది ఉండవలసి ఉంటుంది ఈ అర్హతల ఆధారంగా ప్రతి సంవత్సరం ఆరోగ్యశ్రీ కార్డు బియ్యం కార్డు వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఇళ్ల పట్టాలనేది అనేది మంజూరు చేయడం జరుగుతుంది ఫైనల్ గా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల మేరకు పెన్షన్ కార్డు బియ్యం కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఇళ్ళ పట్టాలకు సంబంధించి మీరు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే మీరు నెలలో ఎప్పుడైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే జూన్ నెలలో మాత్రమే వీరికి కొత్తగా కార్డులు అనేది అందజేస్తామని ఆ తర్వాత మాత్రమే వీరు ప్రభుత్వ పథకాలకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఏదైనా ప్రభుత్వ పథకం అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మనకు బియ్యం కార్డు అంటే రేషన్ కార్డు అనేది కావాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు మాత్రమే అంటే అంటే మీరు ఎప్పుడైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు దీనికి సంబంధించి మీకు అర్హత మీకు అర్హత కనుక ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది ఆ తర్వాత నెలలో మీకు కార్డు అనేది పంపిణీ అనేది చేయబడదు ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జూన్ నెలలో అలాగే డిసెంబర్ నెలలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు మంజూరు చేస్తామని తెలియజేయడం జరిగింది అంటే ఆ నెలలో మాత్రమే వీరికి కార్డులు అనేది మంజూరు చేయడం జరుగుతుంది అప్పటి వరకు మీరు ప్రభుత్వ పథకాలకు సంబంధించి అంటే కొత్తగా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకుని ఉండి మీరు ప్రభుత్వ పథకాలకి అప్లై చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా మీకు కొత్త కార్డులు అనేది రావాల్సి ఉంటుంది